సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కడపల్ల కృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ముద్రజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, గజ్వేల్ అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు కప్పర భాను ప్రకాష్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడపల్ల కృష్ణారెడ్డి శ్రీకాంత్ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అంకం విభీషణ్, బీసీసీఎల్ జిల్లా నాయకులు గుంటుకు శ్రీను, అసెంబ్లీ మాజీ ప్రధాన కార్యదర్శి బూనారి రాజు, ఎన్ఎస్యూఏ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్, జగదీపూర్ మండల పార్టీ ఉపాధ్యక్షులు పిట్టల నర్సింహులు, నాయకులు చంద్రం, జిల్లా మల్లేశం కిష్టయ్య, దాసు, రతన్, అంజన్, రవి, మహేష్, రాజ్ కుమార్, దుర్గిరాజు, బబ్లు, రామస్వామి, వంశీరాములు తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీలు వేసుకుంటూ ఈరోజు అధ్యక్షుని ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ప్రతి గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్ కమిటీని బలోపేతం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గజ్వేల్ గడ్డపై ఎగిరే దిశగా పూర్తి స్థాయిలో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అధిష్టానం కూడా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ 61వ ఆవిర్భావ దినోత్సవం గజ్వేల్లో జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను యువజన కాంగ్రెస్ తరఫున ఎప్పటికప్పుడు ఎండగడుతూ వారు చేస్తున్నటువంటి అక్రమాలను అన్యాయాలను తప్పకుండా యువజన కాంగ్రెస్ బయటకు తీసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చే దిశగా యువజన కాంగ్రెస్ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా మొదలుపెట్టినటువంటి ఇంద్రవెల్లి సభతోనే టీఆర్ఎస్ పతనం అనేది స్టార్ట్ అవుతుంది.